జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం ఇప్పుడు మరొక బలుపు తిరిగింది. రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రాజ్ పాకాల వేసిన పిటిషన్ పై సుదీర్ఘ విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు పోలీసుల ముందు హాజరయ్యేందుకు రాజ్ పాకాలకు 2 రోజుల సమయం ఇవ్వాలని ఆదేశించింది. విచారణలో ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామని ఏఏజీ ప్రకటిస్తే నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారం ఇవ్వడానికి. ప్రణీత, ఇంకా హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది? అయితే జాన్వాడ పార్టీకి సంబంధించినటువంటి కేసులో కీలక అక్యూజ్డ్గా ఉన్నటువంటి రాజ్ పాకాల ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. సో ఈ లంచ్ మోషన్ని హైకోర్టు యాక్సెప్ట్ చేసింది. ప్రధానంగా తనకి పోలీసులు ఇచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ 35/3 నోటీస్ కిందనే ప్రధానంగా రాజ్ పాకాల హైకోర్టుకు వచ్చాడు. ఆ నోటీస్ సారాంశం ఏంటంటే ఈరోజు ఉదయం 11 గంటలకి తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీస్ ఉంది. అదే నోటీస్లో కింద ఒక లైన్ మెన్షన్ చేశారు, ఒకవేళ విచారణకి హాజరు కాకుంటే అరెస్ట్ చేసేందుకు తాము తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఒక లైన్ మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఆ నోటీస్ కాపీలో ఉన్నటువంటి లాస్ట్ లైన్ సెంట్రిక్గానే ఈరోజు రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది. అయితే ఇది నోటీస్ ఇచ్చింది కేవలం బిఎన్ఎస్ఎస్ 35/3 కాబట్టి ఇందులో అరెస్ట్ చేయడానికి వీలు ఉండనటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వ తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కోర్టుకి చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు చాలామంది, దాదాపు 40 మంది అక్కడ స్పాట్లో మనకి దొరికినప్పటికీ వాళ్ళ ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు అనేటువంటి అంశాన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు. దీంతోపాటు ఇదే పార్టీలో డ్రగ్ పాజిటివ్ వచ్చినటువంటి ఒక వ్యక్తి విజయ్ మధూరిని కూడా కేవలం నోటీస్ ఇచ్చి పంపించాము, ఎక్కడ కూడా అరెస్ట్ చేయలేదు అనేటువంటి విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు రాజ్ పాకాల తరపు అడ్వకేట్ మాత్రం ఒకటే చెప్పారు, తనకి ఎలాంటి సంబంధం డ్రగ్స్ వ్యవహారంతో కానీ తన ఇంట్లో ఎక్కడ కూడా డ్రగ్స్ లభ్యం కానప్పటికీ పోలీసులు తనని ఎన్డీపీఎస్ కేసు తన మీద పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఎన్డీపీఎస్ 25, 27, 29 సెక్షన్స్ కింద రాజ్ పాకాలను మోకిలా పోలీసులు A1గా చేర్చారు. సో ఈ విషయం పైన కొద్దిగా ఆర్గ్యుమెంట్ నడిచింది కోర్టులో. ఎందుకంటే ఎక్కడ కూడా ఆ ఇంట్లో డ్రగ్స్ దొరకలేదు, ఎక్కడ కూడా ఆ ఇంట్లోకి సంబంధించినటువంటి ఏ వ్యక్తికి కూడా డ్రగ్స్తో పట్టుబడలేదు. కేవలం ఒక వ్యక్తి, అక్కడ టెస్టులు జరిపినటువంటి పోలీసులకి ఒక వ్యక్తి డ్రగ్ పాజిటివ్గా దొరికాడు, కానీ అతని దగ్గర ఎక్కడ కూడా డ్రగ్స్ సబ్స్టెన్స్ దొరకలేదు, ఆ ఇంట్లో ఎక్కడ కూడా డ్రగ్స్ పట్టుబడలేదు. అయినా సరే పోలీసులు తన మీద ఎన్డీపీఎస్ కేసు పెట్టడం పైన రాజ్ పాకాల తరపు అడ్వకేట్ సుదీర్ఘంగా వాదించారు. అయితే అన్ని వాదనలు కూడా విన్న తర్వాత హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏదైతే రాజ్ పాకాల తరపు అడ్వకేట్ అడిగినటువంటి టైం 2 డేస్ టైం ఇవ్వాల్సిందిగా వాళ్ళు కోర్టుని కోరారు. సో ఆ 2 డేస్ టైంని గ్రాంట్ చేసింది. దీంతో పాటు అరెస్ట్ చేయకుండా ఉండేలా చూడాలన్నటువంటి ఒక రిక్వెస్ట్ని కూడా రాజ్ పాకాల తరపు అడ్వకేట్ కోర్టుని అడిగారు, కానీ కోర్టు దానికి యాక్సెప్ట్ చేయలేదు. కోర్టు అది కోరెసివ్ స్టెప్స్ తీసుకోవద్దు అని చెప్తున్నటువంటి తరుణంలోనే యువతల వైపు నుండి అడిషనల్ అడ్వకేట్ జనరల్ మరొక స్టేట్మెంట్ తీసుకొచ్చారు. ఒకవేళ దర్యాప్తులో మాకేమన్నా ఆధారాలు కానీ కేసుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ కానీ ఫర్దర్ క్లూస్ లభిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కోర్టుకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పారు. సో కోర్టు కూడా దానికి ఏకీభవిస్తూ ప్రొసీజర్లో ఏదైతే ఉందో దాని ప్రకారమే ముందుకు వెళ్ళండి అంటూ కూడా పోలీసులకు ఆదేశించింది. సో 2 డేస్ తర్వాత రాజ్ పాకాల మోకిలా పోలీసుల ముందు అటెండ్ అవుతాడా లేదా చూడాల్సింది. Right, Pranita.